చేసాక వెళ్ళి చెప్పింది విను. ఇక్కడ బాగుంటుందే. వద్దు వెళ్దాం పద ప్లీజ్ అక్క. హాయ్, వెరీ బ్యాడ్ డేనే. ఏంటి అలా ఉన్నావు? ఇదో వెరైటీగా ఉంటుందని ఆర్టీసీ బస్ ఎక్కానే. ఆర్టీసీ బస్? అది బి క్లాస్ లోనా? ఆ టైంలో ఎక్కే వాళ్ళందరూ కామందులే కదా. అలానే అనుకున్నానే. బ్యాగు పర్సు ఒళ్ళో పెట్టుకుని లేడీస్ సీట్ లో కూర్చున్నానే. పక్కనే హ్యాండ్సమ్ గా వచ్చి ఒక కుర్రాడు నించున్నాడు. బాగున్నాడు కదా అని చోటిచ్చా. రొమాంటిక్ గా ఉన్నాడే. ముందు భుజమ్మే చెయ్యేశాడు. ఏదో కుర్రాడు కదా సరదా పడుతున్నాడు అనుకున్నాను, కానీ పర్స్ కొట్టేశాడే. వాడు ఒడిలో పెట్టుకుని పర్స్ ని కొట్టేస్తుంటే నువ్వేం చేస్తున్నావే? వాడు తడుముతుంది పర్స్ కోసం అనుకోలేదే స్కౌండ్రల్. అయినా ఈ కుర్రాలు పూర్తిగా పాడైపోయారే. బిందు, సమోసాలు తింటావా? ఏడిగా ఉన్నాయి. అక్క నేను క్లాస్ కి వెళ్తా. బిందు నువ్వు కూర్చో, బిల్ నేను కడతాలే. నీ జాకెట్ మనీ నువ్వేం ఖర్చు పెట్టనక్కర్లేదు. 4 ప్లేట్స్ తీసుకురా అన్నా. 4 ప్లేట్ సమోసా? ఎవడే వీడు, చాలా ఓవర్ చేస్తున్నాడు. బాయ్ ఫ్రెండ్? ఏం కాదు, నెల్లిమర్లలో చూసినట్టు గుర్తు. అయితే నీకు వైజాగ్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. అదేం కాదే, బాగుంది. ఇందా పర్లేదు, డబ్లెట్ వద్దు. ఇదిగో బాసు, నీ జీతం అమ్మాయిలకు వారం ఖర్చులకు సరిపోవు. తీసుకో తీసుకో, మాకు బాగా ఖర్చు పెట్టే బకరా గల్లం మేము చూసుకుంటాం, నువ్వు పని చూసుకో. వచ్చేడే బకరా, వీడు కాలేజ్ లో చాలా పాపులర్. మా కాలనీలోనే ఉంటాడు వీడు. ఏంటే రాగింగా? పేరు డేవిడ్, సెకండ్ ఇయర్, చాలా పాష్. మీకేమైనా చిన్న చిన్న ఖర్చులుంటే వీడికి చెప్పండి, చూసుకుంటాడు. డోంట్ వరీ, పెద్దవైనా పర్లేదు, ఐల్ టేక్. పెడతాడు వీడికే. వీడి బాబు బేవస్ గా జనం మీద పడి సంపాదించిందే కదా, పెద్దగా బాధపడాల్సిన అవసరమే లేదు. టూ మచ్ లేదు. ఏంటి ఇలా గాలి తీసేసావు మీ ఫ్రెండ్స్ ముందు? హే సునాదా మన్నించవా జీసస్. చూడు మామా, అమ్మాయిలకు అప్పుడప్పుడు గజనీ రోగం వస్తుంటుంది. చాలా ఈజీగా మర్చిపోయే రోగం అన్నమాట. ఆ నెల్లిమర్ల చిన్న ఊరు కాబట్టి అందులో దానికి నచ్చుంటావు. ఇది చాలా పెద్ద ప్రపంచం. ఇక్కడ స్ట్రీట్ కో షారుఖ్ అని ఉంటాడు మామా. కొండకొక్క అమ్మాయితో ఎంజాయ్ చేశాను రా, ఈ కొండే మిగిలిపోయింది. సెంచరీకి దగ్గరికి వచ్చాను బావా, సరైంది ఉంటే చూడండి. ఈ రికార్డుకి తిరిగి లేదురా. ఏరా ఈ మధ్య కాలేజీలో ఎవరిని పటాయించలేదా? అదేం లేదు మావా, అమ్మాయిని మెయింటైన్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఇది బిజినెస్ చేయడమేరా, పెట్టుబడి పెట్టడం, వసూలు చేయడం. సరదాగా షికారీ తిప్పు, వీలుంటే పబ్బుకి తీసుకురా. డే డ్రగ్స్ అని ఉంటాయి, అవి డ్రింక్ లో కలిపి పట్టు. కేల్ కథం ఊహపుకుంటే లేదంటే మాకు అప్పగించు. ఏరా సూపర్ డల్గా ఉన్నావు, ఎవరికి పర్లేదా ఏంటి? లేదురా, ట్రై చేస్తున్నాను, వర్కౌట్ అవ్వట్లేదు. పల్లెటూరు నుంచి ఒక అమ్మాయి వచ్చింది చూడరా, చాలా గ్యాప్ వచ్చింది, ఆకలిగా ఉంది. పల్లెటూరు అమ్మాయి అయితే ఆ కిక్కే వేరు బావా. ఏరా పబ్బుకి వెళ్దామా? ఈ ఊరేటో, ఈ అమ్మాయిలేటో, అసలు ఏటి అర్థం కావట్లేదు మావా. చూడు మావా, అమ్మాయిలు 4 రకాలు, పద్మిని, అశ్విని, శాకిని, డాకిని. పద్మిని జాతి అమ్మాయిలు సిరిపురం అప్లయన్స్ అంటే ఏరియాలో ఉంటారు, బాగా డబ్బు పాటి. ఏసీలో పుడతారు, ఏసీలో తిరుగుతారు. నీకు నాకు పడరు మావా. లాస్ట్కి ఏ డ్రైవర్కో లేకపోతే తోటమాలకో పడిపోతారు. వీళ్ళు చాలా వెరైటీ మామా. రెండో టైపు అశ్విని జాతి, రేసు గుర్రం లాంటి వాళ్ళు, అబోవ్ మిడిల్ క్లాస్, స్టేటస్కి పడిపోతారు. ఆచితూచి లైన్ వేస్తారు, బెటర్ ఆప్షన్ రాగానే సైడ్ ఇచ్చేస్తారు. ఇక మూడో రకం అంటావా, శాకిని జాతి, శాకాహారం బ్యాచ్. షేర్ ఆటోల్లోను, ఆర్టీసీ బస్సులోను కనపడుతూ ఉంటారు. కళ్ళ నిండా కళలుంటాయి, ఈజీగా పడరు, పడ్డాక పెళ్ళి అంటారు. చేసుకుంటే ఊపిరి ఆపేస్తారు, చేసుకోకపోతే ఊపిరి తీసేస్తారు. అది మ్యాటర్. ఇక 4వ రకం చాలా ఇంపార్టెంట్, డాకినీ జాతి. ఊరా మాసు, చాలా ఈజీగా పడిపోతారు, వదిలించుకోవడమే కష్టం. జేబులు దున్నేస్తారు, చాలా డేంజర్. మనం తేడా చేస్తే కేకలేస్తారు, మనం కేకలేస్తే కేసులేస్తారు. ఎలా మావా ఇలా అయితే? ఆడాలి సంగతి సరే, మరి మగాళ్ళ సంగతి ఏంటి మావా? మన గురించి నీకు తెలియదు కదా. మనోళ్ళందరిది ఒకటే జాతి, చిత్తకార్తి జాతి. ఏ జాతి అమ్మాయి సిగ్నల్ ఇచ్చినా ఊపుకుంటూ వెళ్ళిపోతారు,
లాస్ట్కి దెబ్బ అయిపోతారు. రే మావ నీకు ఉన్నాను పదరా, చాలా విషయాలు చెప్తాను పద. వెళ్దామంటే ఇక్కడ కూర్చోబెట్టావేంటే? క్యాంటీన్కి వద్దక్క ప్లీజ్, ఇక్కడే బాగుంది. ఏ ఏమైపోయావే? టూ డేస్ ఆన్లైన్లో కూడా లేవు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఏం లేదే, ఒక వెదవతో టార్చర్. టార్చరా? ఫేస్బుక్లో పరిచయం, వెదవ. ఫోన్ నెంబర్ ఇచ్చా, అప్పటి నుంచి ఒక్కటే బూతులు, వినలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేశా. అదే మరి, పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫేస్బుక్ లో పెట్టుకుంటే ఇలాగే ఏడుస్తుంది. అయినా వాడెవడ బూతులు మాట్లాడాడని నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం అంటే వన్ నెంబర్ ఇటీ. ఇదిగోనే, ఇదిగోండి, ఇవి డమ్మీ సిమ్ కార్డ్స్, చెరొక రెండు తీసుకోండి. స్పేరింగ్ గా వాడితే ఎవరు ట్రేస్ చేయలేరు. హలో. రే కూజా, ఏంట్రా అసలు నువ్వేమనుకుంటున్నావు? ఆడపిల్లలకు ఫోన్ చేసి వల్గర్ గా మాట్లాడుతున్నావంట. సో ఏంట్రా, సో దిగే, నీది నోరా అండర్వేరా? విప్పితే చాలు అంత బూతే అంటగా. సువర్కి బచ్చి తెరి బాప్కి యూ బ్లడీ మదర్. రే నీ కొక్క భాషలో బూతులు వస్తే నాకు రూపాయి నోటి మీద ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో బూతులు వచ్చురా సచ్చినోడా. చస్తాడు ఎదవా. అదేంటక్క అన్ని బూతులు మాట్లాడేశావు? అవసరమైనప్పుడు కూడా వాడకపోతే బూతులు కేవలం విని బాధపడటానికి ఉపయోగపడతాయే. మనం పెద్ద దిక్కుమలని ప్రపంచంలో బ్రతుకుతున్నామే, ప్రతి దానికి సెన్సార్. వినడానికి, అనడానికి, చివరికి బాధపడటానికి కూడా ఏది బయటకు చెప్పకూడదు, అన్ని దాచుకోవడమే. చిన్నపిల్లవి నువ్వు అది అనకూడదు, ఇది అనకూడదు, ఆడపిల్లవి అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదని రెస్ట్రిక్ట్ చేసి వదిలేస్తారు. అందుకే ఆర్టీసీ బస్ లో ఒక విధవ సీటు మీద చేయవేస్తే ఎలా కంప్లీట్ చేయాలో తెలీదు. ఒక విధవ గుండెల మీద చేసి రుద్దేస్తుంటే ఏమి చెప్పలేం, ఎవ్వరికి చెప్పలేం. సిగ్గు భయం, దాన్ని వాడేసుకుని తినేస్తున్నారే. అవునక్క, నేను షేర్ ఆటోలో వస్తున్నప్పుడు ఒక ముసలోడు తెగ పామేస్తున్నాడు. ఒక్క నిమిషం ఆగు, ఇది మన ఆత్మరక్షణ కోసం సేఫ్టీ కిట్. పెప్పర్ స్ప్రే, సూదులు, కంపాస్లు, నీకేం కావాలంటే అది తీసుకో. ముసలాడికి ఆడదాని ఒంటి సుఖమేంటో చూపించు. నాకు పెప్పర్ స్ప్రే చూసుకోలేదమ్మా, పెద్దోడిని అయిపోయింది కదా. చూసుకోలేదమ్మా, ముసలోని కదా. అయ్యో, అక్కడ తగిలిసిందా? చూసుకోలేదమ్మా, ముసలోని అయిపోయింది కదా. అయ్యో, కంపాస్ గుచ్చేసుకుందా? చూసుకోలేదు తాత, చిన్నపిల్లని కదా, పొరపాటు అయిపోయింది. కొంచెం ఎక్కువ పోయివా? ఏ తాగుతావేంటి? బిందు, అక్క వర్క్ అంతా పెండింగ్ ఉండిపోయింది, ఏం చేయాలి? రికార్డ్స్ అన్ని రాసావా? వీడి దశలే నస ఎక్కువ. లేదక్క. రే క్యాంటీన్ ఏం చేస్తున్నావురా? టీ ఇచ్చావా? వెళ్ళు. రే డియర్ స్టూడెంట్స్, ఎస్ సర్. సల్ఫ్యూరిక్ యాసిడ్ వెరీ డేంజరస్, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అమ్మాయిలు మీరు మరీ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అసలే సుకుమారులు కదా మీరు. నో లాఫింగ్. ముందు వీడి ప్యాంట్లో యాసిడ్ పోసేస్తే గిలగిలా కొట్టుకుంటాడు. ఏంటి మను తెగనవుతున్నావు?
సాయంత్రం ఒకసారి నీ రికార్డ్స్ పట్టుకొని పర్సనల్ కలు.